ధనత్రయోదశి అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ రోజున కాస్త బంగారం కొని ఇంటికి తెచ్చిపెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. మరి ఒకవేళ బంగారం తెచ్చుకోలేని వారు ఈ ధనత్రయోదశి రోజున వేటిని ఇంటికి తెచ్చుకుంటే కలిసి వస్తుంది? అసలు ఈ ధనత్రయోదశి అనేది ఎందుకు అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది? ఈ రోజు చేయవలసిన పనులేంటి? ఈ ధనత్రయోదశి రోజున మనం కొనవలసిన వస్తువులేంటి, కొనకూడని వస్తువులేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఈ ధనత్రయోదశి అనేది యమధర్మరాజుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఆయన్ను పూజించడం వలన, దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగించి నరకలోక ప్రాప్తి లేకుండా చేస్తారు. ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పసుపు నీళ్లతో శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించి పూజించాలి. పూర్వకాలంలో హేమరాజు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు కొడుకు సులోచనుడు. ఆ సులోచనుడి జాతకుడు ప్రకారం వివాహమైన 4వ రోజు మృత్యు గండం ఉందని జ్యోతిష్య పండితులు తెలియచేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వివాహ వయస్సు రానే వచ్చింది. విధిగా వివాహం చేశారు. ఆ 4వ రోజు రానే వచ్చింది. ఆ రోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడని బాధపడ్డారు. తనకు ఏమీ తెలియని యువరాణి ఎవరో అనుభవజ్ఞులైన పెద్దల సలహా మేరకు తన నగలన్నీ తీసి భక్తితో అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమదీపం వెలిగించి గుమ్మంలో పెట్టింది. తన భర్తకు ఉన్న మృత్యుదోషం ప్రకారం మృత్యు ఘడియలలో యమధర్మరాజు 4వ రోజున సర్పరూపంలో వచ్చాడు. ఆ సర్పరూపంలో వచ్చిన యమధర్మరాజు గుమ్మంలో అడుగు పెట్టగానే యువరాణి భక్తి శ్రద్ధలతో చేసిన లక్ష్మీదేవి అలంకరణ, యమదీపం పెట్టడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో తనకు అలంకరించిన బంగారు నగల కాంతిని చూసి తన్మయత్వంతో మైమరిచిపోయాడు యముడు. ఈ లోపల సులోచనుడి యొక్క మృత్యుగండ సమయం దాటిపోయి తొలగిపోయింది. అప్పటి నుంచి యమ ప్రత్యర్థం గుమ్మం బయట కింద ముగ్గు వేసి యమదీపం పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి అందంగా సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతో అలంకరించుకొని లక్ష్మీ పూజ చేసి గోమాతకు అరటి పండ్లు తినిపించిన వారికి అరిష్టాలు తొలగి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఒక చక్కని మార్గంగా సూచించబడింది. ఇలా కొన్ని వివిధ ప్రత్యేకతలు కలిగిన రోజు ఇది. ఈ యమదీపం అనేది విద్యుత్ దీపంతో కాదు, చక్కగా మట్టితో చేసిన 2 ప్రమిదలలో 3 వత్తులు వేసి 2 కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు లభిస్తాయని విశ్వాసంతో చేస్తూ ఉంటారు. ఈ ధనత్రయోదశి రోజు కలిగినంతలోనే భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఉన్న నగలను అమ్మవారికి అలంకరించి సాయంకాలం గుమ్మానికి ముగ్గు వేసి అలంకరించుకొని దీపారాధన చేయడమే ఈ పండుగ ప్రత్యేకత. ముత్తైదువులకు తన 5వ తనం బలపడి కుటుంబానికి మేలు జరుగుతుంది. నేటి నుంచి కార్తీక పౌర్ణమి దాటే వరకు సాయం సమయంలో ప్రతిరోజు గుమ్మం దగ్గర దీపారాధన చేయాలి. సంప్రదాయాన్ని అనుసరించిన వారికి మేలు జరుగుతుంది. ధన్తెరస్ రోజున ప్రతి ఒక్కరూ బంగారు వస్తువులను కొనుగోలు చేయలేరు. అలాంటప్పుడు ఇత్తడి పాత్రలను కొనుగోలు చేయవచ్చు. ధన్తెరస్ రోజున ధన్వంతరి అవతార దినం. సముద్ర మదనం సమయంలో ధన్వంతరి భగవంతుడు వచ్చాడట. ఆయన ఒక చేతిలో అమృతంతో నిండిన ఇత్తడి కలశం, మిగతా చేతుల్లో ఇతర వస్తువులు ఉన్నాయని నమ్ముతారు. ధన్తెరస్లో ఇత్తడి పాత్రలను కొనడం చాలా శుభప్రదం అంటారు. ఈ పాత్రను కొనుగోలు చేసిన తర్వాత దానిలో కొంత బియ్యం లేదా ఏదైనా తీపి వస్తువును ఉంచి ఇంటికి తీసుకురండి. వెండి నాణెం. మీరు వెండి ఆభరణాలు కొనుగోలు చేయలేకపోతే వెండి నాణెం కొని తీసుకురండి. ఈ నాణెం పెద్దగా ఖర్చు ఉండదు. దానివల్ల ఇంటికి చాలా శుభప్రదం. దీపావళి లక్ష్మీదేవిని పూజించే పండుగ కాబట్టి లక్ష్మీదేవి గణపతి బొమ్మను ముద్రించిన నాణేలను కొనుగోలు చేయడం మంచిది. దీపావళి రోజున పూజా సమయంలో ఈ నాణ్యాన్ని పూజించండి. చీపురు. చీపురును లక్ష్మీదేవి రూపంగా నమ్ముతారు. ఇది ఇంటి నుంచి పేదరికాన్ని తొలగించడానికి పనిచేస్తుంది. ధన్తెరస్ రోజున మీరు చీపురు కొని తీసుకురావాలి. చోటీ దీపావళి నాడు ఈ చీపురు ఉపయోగించి మలినాన్ని తొలగించండి. చెక్కు చెదరకుండా అన్నాన్ని అక్షత అంటారు. అదృష్టం శ్రేయస్సు దానికి చిహ్నంగా నమ్ముతారు.
ధన్తేరస్ రోజున అక్షతను ఇంట్లోకి తీసుకురావాలి. దీంతో సంపద పెరుగుతుంది. గోమతి చక్రం. కుటుంబంలోని వారందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా సుభిక్షంగా ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి 11 గోమేధిక చక్రాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి. దీపావళి రోజున వారిని పూజించండి. దీని తర్వాత వాటిని పసుపు గుడ్డలో కట్టి ఖజానాలు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. శ్రీయంత్రం. శ్రీయంత్రం లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. ధన్తేరస్ రోజున శ్రీయంత్రాన్ని ఇంటికి తెచ్చి దీపావళి రోజున పూజించండి. ఇంట్లో శ్రీయంత్రం ఇప్పటికీ ఉన్నట్లయితే మీరు ధన్తేరస్ రోజున లక్ష్మి గణపతి దేవి విగ్రహాలను కొనుగోలు చేసి దీపావళి రోజున పూజించాలి. కొత్తిమీర గింజలు. ధన్తేరస్ రోజున కొత్తిమీర గింజలను కొనుగోలు చేయాలి. వాటిని దీపావళి రోజున లక్ష్మీదేవికి సమర్పించాలి. తర్వాత మీరు ఇంటి తోట లేదా కుండలో కొన్ని విత్తనాలను వేయండి. ఈ గింజల నుంచి పెరుగుతున్న కొత్తిమీర ఆకులు ఇంట్లో ఆనందం శ్రేయస్సును కలిగిస్తాయని నమ్ముతారు. జమ్మి చెట్టు ఆకులు. ధనత్రయోదశి రోజున మీరు జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చి లక్ష్మీదేవి అమ్మవారి ముందు కనుక పెట్టినట్లయితే మీరు కిలో బంగారం తెచ్చుకున్నట్లే. ఈ రోజున ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకోవడం వలన ఎంతో లాభం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. ధనత్రయోదశి రోజున ఇంట్లోకి తీసుకురాకూడని వస్తువులు. ధన్తేరస్లో ప్రజలు స్టీల్ పాత్రలను కొనుగోలు చేయకూడదు. ఉక్కు స్వచ్ఛమైన లోహం కాదు. అల్యూమినియం దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి అల్యూమినియంతో తయారు చేసిన కొత్త ఉత్పత్తులేవి ఇంటికి తీసుకురాకూడదు. ఇనుముతో చేసిన వస్తువులను ఎప్పుడూ కొనకూడదు. జ్యోతిష్యుల ప్రకారం అలా చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభించదు. కత్తులు, కత్తెరలు, పిన్నులు, సూదులు వంటి పదునైన వస్తువులను కూడా కొనకూడదు. ప్లాస్టిక్ వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. సిరామిక్ కంటే పింగాణితో చేసిన కుండలు లేదా బొకేలను కొనకూడదు. ఈ విషయాలలో స్థిరత్వం ఉండదు. దీనివల్ల ఇంట్లో శ్రేయస్సు ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గాజు పాత్రలు కూడా కొనకూడదు. గాజు రాహువుకు సంబంధించిందని నమ్ముతారు. ఈ రోజున గాజుతో చేసిన ఉత్పత్తులను ఉపయోగించకూడదు. నలుపు రంగు వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. నలుపు రంగు ఎప్పుడూ దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.